హలో, వెల్కమ్ టు విజయకృష్ణ ఛానల్. ఈరోజు మనం పల్లీలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేను పల్లీలు వేయించి రెడీగా పెట్టుకున్నాను. పల్లీలు మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ పల్లీలకి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటినేం వేయించక్కర్లేదు, అలాగే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. కొంచెం చింతపండు, అలాగే కొంచెం పసుపు, అలాగే ఈ చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మరి అంత మెత్తగా పేస్ట్ అయిపోక్కర్లేదు, కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా తరిగి అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఏమి నలిగిపోక్కర్లేదు, బాగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే పంట కింద ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి తిరుగుమూత కూడా ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా అన్నంలో వేసేసుకోవటమే. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. జనరల్గా పల్లీ చట్నీ అంటే మనం ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చేసుకుంటాం కదా, కానీ ఇది ఓన్లీ రైస్లోకి చాలా బాగుంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. చాలామందికి రోజు ఏదో ఒక పచ్చడి తినే అలవాటు ఉంటుంది కదా, రోటి పచ్చడి, ఇది ట్రై చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, అసలు స్టవ్తో పని లేదు. పల్లీలు ఒక్కటి వేయించుకుంటే ఇంకా అసలు స్టవ్తోనే సంబంధం లేదు. అప్పటికప్పుడు చేసేసుకొని 2 నిమిషాల్లో చేసేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.